ఈ రోజున షర్మిలా గారి గురించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చాలా చెడుగా అనుకుంటున్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి గతంలో ఎవరికి వచ్చినా గౌరవం జగన్ వల్లే వచ్చింది. జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశాడో దానికి డబల్ చేశాడు. ఇప్పుడు దీనివల్ల రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. అయితే ఆ మంచి పేరుని కేవలం ఆవిడ ఒక రాజకీయ శక్తిగా తన టాలెంట్స్ని నిరూపించుకోవాలని తెలంగాణ వెళ్ళి అక్కడ స్థిరపడితే బాగుండేది. కానీ ఏ పథకాలు అయితే పెట్టి దాని గురించి నువ్వు గొప్పగా చెప్పిన షర్మిలా గారు గతంలో, ఇప్పుడు మాట మార్చేటప్పటికి అందరూ కూడా ఆ అమ్మాయి కెరీర్ పోయింది. అందులో ఎక్కడైనా ఆవిడ గురించి తెలియని రాష్ట్రం లేదన్నా గొప్పగా చెప్పుకుంటారేమో. అది ఎలాగంటే జగన్ సోదరిగా, అంతకు మించి ఆవిడలో ప్రత్యేకమైన. అంతేకాకుండా మన అనిల్ గారికి ఉన్న గౌరవం కూడా పోయింది. క్రిస్టియన్స్ అంటే అనిల్ అని, అలాగే షర్మిల అని, ఇలాంటి ఆలోచన ప్రజల్లో ఉండింది. ఇప్పుడు అనిల్ వచ్చినా ప్రభావం లేదు, షర్మిల గారు తిరిగినా ప్రభావం లేదు. వెంటనే ఆ మైండ్ సెట్ మార్చుకుని మర్చిపోయిన కాంగ్రెస్ని మళ్ళా గుర్తు చేసుకుంటూ తిరగటం వల్ల, అఫ్కోర్స్ నీ వలన మాత్రం కాంగ్రెస్కి ఎట్టి లాభం ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కానీ సార్, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వల్ల ఇవిడి ఖ్యాతి ఏం పెరగదు. ఇది పొలిటికల్ డ్రామా అనుకుంటారు. అందులో ఆవిడ తెలంగాణలో దెబ్బతిన్నది, మళ్ళా వచ్చి ఆంధ్రాలో ఏంటి తన ఇమాజిన్ పెంచుకోవాలనుకుంటుంది. ఇక్కడ జగన్ గారి దగ్గరకు వచ్చి ఏమైనా ఆవిడ ప్రచారం చేస్తుంటే నిజంగా జగన్కు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆవిడని గౌరవించేవారు. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని పాదయాత్ర పాల్పంచుకుంది కదా, అదే దానివల్ల ఇప్పుడు ఏమైనా షర్మిలా గారికి సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఆవిడ పాదయాత్రలో పాల్పంచుకుంది కనుకనే ఆవిడకి మంచి పేరు వచ్చింది. జగన్ కూడా నా సోదరి అని చెప్పటం వల్లే. అంతేగాని ప్రత్యేకంగా షర్మిలా గారు ఈ రోజున ఆవిడ ఇమేజి ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఏదో ఒక క్యాడరు ఓ ప్రోటోకాల్ అయితే సంపాదించుకొని 10 మందిని మంది మార్గాదులను ఉన్నారు, కానీ కాంగ్రెస్లో సీనియర్ నేతలు ఎవ్వడూ కూడా ఆమెను పట్టించుకోవట్ల. ఈ రోజున జగన్మోహన్ పాలనలో డెవలప్మెంటే జరగలేదని షర్మిలా గారు అంటున్నారు కదా. ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి, మెంటల్ వచ్చింది అనుకుంటున్నారు అందరూ. ఆ అమ్మాయికి షర్మిలా గారికి మెంటల్ వచ్చింది అనుకుంటున్నారు. ఇదే నోటితో అన్న ఎంత డెవలప్ చేశాడు అని చెప్పినటువంటి వనిత ఈ రోజున ఏదో మాట్లాడాలి. ప్రతిపక్షం అంటే యాంటీ, ప్రతిపక్షంగా ఉన్నారంటే యాంటీ మాట్లాడితే ప్రతిపక్షం అనుకుంటారు, నన్ను గొప్ప లీడర్ అనుకుంటారు అని అనుకుంది. అనుకుని ఆవిడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. దానివల్ల రాష్ట్రంలో ఎటువంటి ఇమేజ్ ఉండదు ఆవిడకి. అంటే ఒకప్పుడు ఒక చూసుకుంటే సీఎం గారు ఒక పక్క చూస్తే అన్న అవుతారు, దాన్ని పక్క పెట్టి జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏకవచనంతో పిలుస్తున్నారు. అదే పొగరు బట్టి ఏంటంట, అలాగా పాలిటిక్స్ ని ట్రిక్స్ గా ఆవిడ ఉపయోగించుకుంది. పొలిటికల్ అంటే చాలా విలువైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి వచ్చిన తర్వాతే, ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ టైంలో ఎలా అయితే సామాన్యుడికి ఓటు హక్కు తెలిసిందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన ఇలా ఉంటుంది అని ప్రజలు, ఇక్కడే కాదండి టౌన్స్లో కాదు గ్రామాల్లో నీరాజనాలు పలుకుతున్నారు. ఏమైనా సులభం కోసమే కాంగ్రెస్ చేరాలనుకోవచ్చా, అంతకు మించి వేరే ఏమీ లేదు. ఆవిడ కెరియర్ పెంచుకోవాలని అనుకుంటుంది.
ఆవిడ కెరియర్ పెంచుకోవాలి. పొలిటికల్ కెరియర్ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఏమి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. భవిష్యత్తుకి దేవుడే తెలియచేయాలి. ఎందుకంటే నేను కాస్త కొస్తూ ఆవిడ క్రైస్తవురాలనే అమ్మాయి ఆలోచన నాకు ఉండింది అంతకుముందు. ఇప్పుడు అది నా అభిప్రాయం లేదు ఆ అమ్మాయికి. తన భర్త కూడా వెనకాల ఉంటున్నాడు, అతని కెరీర్ కూడా పోయింది. ఈ రాష్ట్రంలోనే కాదండి, దేవుడు కూడా మెచ్చడు. దేవుడు మెచ్చడు ఆ అమ్మాయిని, షర్మిల అని దేవుడు మెచ్చడు. భవిష్యత్తులో ఆవిడకి లైఫ్ ఉండదు, పొలిటికల్ లైఫ్ ఉండదు. మళ్ళీ జగన్ ని గౌరవించిన రోజే మళ్ళీ ఆవిడకి మేలు వస్తుందేమో. ఒకవేళ అది జగన్ మనసును బట్టి ఉంటది. ఓకే, థ్యాంక్ యూ.